శుభం భయాదు శ్రీ గురు బ్యోనమ. ధనురాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధనురాశిలోని సప్తమ భావంలో గ్రహణ ప్రభావం కనబడుతోంది. రాశిలో కేతుయ ప్రభావం, కుటుంబ స్థానంలో గురుకేతులు, వక్రంలోని తృతీయంలో కుచుడు, అదేవిధంగా చూస్తే షష్ఠ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా సప్తమంలో గ్రహ ప్రభావం జరగడము, దాని ప్రభావం ధనురాశి మీద కూడా ఉంటుంది కాబట్టి మూలా నక్షత్రం మీద, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ధనురాశి వారు పూర్తిగా కూడా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం పడుతుంది. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది, డైరెక్ట్ ఎఫెక్ట్ కంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇండైరెక్ట్గా మనది కాదు లే కదా అని అనుకుంటాం, మనకేం కాలేదు కదా అనుకుంటాం, మన పిల్లలకి ఏమైనా అయింది అనుకోండి, దానివల్ల మానసికంగా ఒత్తిడి పొందుతాం కదండి. అలా ఇక్కడ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది సప్తమ భావం నుండి వస్తుంది కాబట్టి భార్య, భర్త, ఇల్లాలు లేకపోతే ఇంటి యజమాని వాళ్ళ ద్వారా వాళ్ళ తరఫు నుండి కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ 15 రోజులు ఇక్కడ కూడా సప్తమ భావాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన రాశి మీద కూడా గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చాలా జాగ్రత్త తీసుకోవడం, చాలా మంత్ర సాధన చేసుకోవడము ఇవన్నీ కూడా ధనురాశి వాళ్ళకి అవసరం ఉంటుంది. మూలా నక్షత్రం మీద డిసెంబర్ 26వ తారీఖు నాడు జరిగిన గ్రహణ ప్రభావం, సూర్యగ్రహణ ప్రభావం మనకు 6 నెలల కాలం దాని ప్రభావం చూపించింది. మనం అవన్నీ చూసాం కూడా, ఏం జరుగుతుందో విశ్వాసం ఏం జరుగుతుందో చూసాం కాబట్టి ఇప్పుడు మీనరాశిలో మిథున రాశిలో జరుగుతున్న దాని యొక్క ప్రభావం కూడా సప్తమ భావం మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఈసారి కూడా మంత్రాన్ని సన్నిగా భావించి గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నండి. స్నానం చేయండి, వేడి పట్టు స్నానం చేసి గురు మంత్ర సాధన చేసి ఆ 2.5 గంటలు తర్వాత విడుపు స్నానం చేసుకోండి. చేసుకుని తర్వాత ఆహార నియమాలను పాటించి ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఈ గ్రహణ సమయంలో మీరు చేసిన మంత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి మంత్రమే శరణ్యంగా భావించడానికి ప్రయత్నించండి. ధనురాశి వరకే డెఫినెట్గా 25 తర్వాత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.